హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహెమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ మీరు వింటున్న ఆడియో వచ్చరికి ఈ మోనో WM820 వైర్లెస్ మైక్ నుంచి అయితే వస్తుంది. ఇది మోనో వాళ్ళు మనకైతే రివ్యూ నైట్ అయితే పంపించారు. ఇది తక్కువ బడ్జెట్లో వచ్చే ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 6,000 రూపాయలు చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ అయితే దీని ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉండద్ది. ఇది సింగిల్ మైక్ మోడల్ అనమాట. అంటే దీనిలోనే మనకి రెండు మోడల్స్ అయితే ఉంటాయి. ఒక రిసీవరు, రెండు మైకులు ఇంకో మోడల్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి 12,000 చేంజ్ ఉంటుంది. దాన్ని WM820A2 అంటారు. అండ్ మన దగ్గర వచ్చేసరికి WM820A1 అంటే సింగిల్ మైక్ మోడల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 6,000 రూపీస్ అరౌండ్ అయితే ఉండద్ది. ప్రైస్ అయితే ఎప్పుడు కాన్స్టెంట్ అయితే ఉండదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉండద్ది. సో తక్కువ బడ్జెట్లో 6,000-5,000 రూపాయల రేంజ్లోనే ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పొచ్చు. ఈ మైక్ని అయితే దాదాపు నేను ఒక 20 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఈ మైక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. నార్మల్గా మనకి వైర్లెస్ మైక్రోఫోన్స్ చూసుకుంటే 30,000, 35,000, 40,000 అట్లా అయితే ఉంటాయి. సో తక్కువలో తక్కువ 15,000 రూపాయలు లేనిదే ఒక మంచి వైర్లెస్ మైక్రోఫోన్ అయితే రాదు. అలాంటిది ఈ మైక్ మనకి జస్ట్ 6,000 రూపాయలకే వస్తుంది. ఈ ప్రైస్కి ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంది? ఈ ప్రైస్కి ఎవరికన్నా బిగినింగ్ యూట్యూబర్స్కి వైర్లెస్ మైక్ కావాలంటే ఈ మైక్ తీసుకోవచ్చా లేదా, ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసామంటే బాక్స్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి కొంత పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మైక్ అండ్ రిసీవర్ అయితే కనిపిస్తుంది. అండ్ మైక్ అండ్ రిసీవర్ పక్కన మనకి ఇంకొక బాక్స్ పార్టీషన్ లాగా అయితే ఉంది. అక్కడ మనకి 2 USB Type-A to Type-C కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మైక్ ని, రిసీవర్ ని ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ వీటి కింద మనకి ఇంకా చాలా కేబుల్స్ అండ్ వైర్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటిని కూడా 1 by 1 చూసామంటే ఫస్ట్ మనకి ఒక 3.5 mm లాపల్ మైక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మైక్ ని మీరు కావాలంటే కంప్లీట్ వైర్లెస్ గా, ఇక్కడ నేను ఇక్కడ షర్ట్ కి అటాచ్ చేసుకున్నా కదా, మీరు ఇట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు షర్ట్ కి అటాచ్ చేసుకోవడం కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉందనుకుంటే లాపల్ మైక్ ని అటాచ్ చేసి ఈ యూనిట్ ని మీరు జోబులో పెట్టేసుకుని లాపల్ మైక్ ని ఎడబెట్టుకుని అయినా కానీ యూస్ చేసుకోవచ్చు ఈ మైక్ ని. అండ్ లాపల్ మైక్ క్వాలిటీ కూడా బాగుంది. లాపల్ మైక్ క్వాలిటీ అయితే నేను చెక్ చేశాను. అండ్ దాని తర్వాత మనకి 3.5 to 3.5 రెండు కేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిలో ఒక కేబుల్ వచ్చరికి TRS to TRS. ఇది వచ్చరికి కెమెరాకి యూస్ చేయడానికి. ఒకవేళ మీరు రిసీవర్ ని కెమెరాకి పెట్టేసి కెమెరాలో ఆడియో రికార్డ్ చేయాలనుకుంటే ఈ కెమెరా అనే ట్యాగ్ ఇచ్చిన వైర్ ని అయితే యూస్ చేయాలి. లేదు మీరు ఫోన్ కి రిసీవర్ ని కనెక్ట్ చేసి ఫోన్ లో ఆడియో రికార్డ్ చేసుకోవాలంటే ఈ ఫోన్ అండ్ ట్యాగ్ ఎస్ కేబుల్ ఉంది కదా, దాన్ని అయితే మీరు యూస్ చేయాలి. ఇది వచ్చరికి TRS to TRRS కేబుల్ అనమాట. మీరు ఫోన్కి కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఒకటైతే చూసుకోండి. ఈ పిన్స్ మీద మీకు 2 స్లీవ్స్ ఉన్నది వచ్చరికి మైక్ రిసీవర్కి కనెక్ట్ చేయాలి. అండ్ 3 స్లీవ్స్ లాగా కనిపిస్తుంది కదా, 3 పార్టీషన్స్ లాగా కనిపిస్తుంది కదా, ఆ జాక్ని వచ్చరికి మీరు ఫోన్ 3.5 mm హెడ్ ఫోన్ జాక్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి. టిప్ ఇన్సర్ట్ చేస్తే ఒక్కోసారి మీకు ఫోన్ అయితే కనెక్ట్ కాదు, ఎందుకంటే ఫోన్ అనేది TRRS కనెక్షన్ మాత్రమే తీసుకునేది, TRS కనెక్షన్ అయితే తీసుకోదు. సో ఇక్కడ ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఒక 2 pairs ఆఫ్ డెడ్ క్యాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డెడ్ క్యాట్ మీకు మంచి విండీ సిచ్యువేషన్స్లో మైక్కి ఆ విండ్ నాయిస్ తగలకుండా ఆపడానికి ఈ డెడ్ క్యాట్ అయితే యూజ్ అవుతుంది. ఈ డెడ్ క్యాట్ని వచ్చరికి మైక్ మీద 2 పార్టీషన్స్ లాగా ఉంటాయి. అక్కడ జస్ట్ ఒక క్లిప్ లాగా ఉంటుంది, అక్కడ ఇన్సర్ట్ చేస్తే డెడ్ క్యాట్ వచ్చరికి ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ పీకెట్ కూడా చాలా ఈజీ, జస్ట్ అలా బయటకు లాగితే వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఫైనల్లీ ఒక క్యారింగ్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పౌచ్ క్వాలిటీ అయితే మాత్రం బాగుంది, మంచిగా మందంగా బాగుంది, మెత్తగా ఉంది. సో మైకులకి అయితే మంచి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే పౌచ్ ఇంకొద్దిగా పెద్దది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది, ఎందుకంటే ఈ వైర్స్ మళ్ళీ 3.5 mm లాపల్ మైక్ ఇవన్నీ పెట్టుకోవడానికి కొద్దిగా కంజెక్స్టెడ్గా అయితే ఉంది. 2 రిసీవర్కి ఈ మైక్ వరకు అయితే ఓకే కానీ పౌచ్ మిగతా ఈ వైర్లు అన్ని పెట్టుకోవాలంటే కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది. సో ఇక్కడ కొద్దిగా పౌచ్ అయితే క్వాలిటీ బాగుంది కానీ సైజ్ ఇంకొద్దిగా పెద్దది ఉంటే బాగుండనిపించింది. అండ్ ఇక మైక్ అండ్ రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోయామంటే వీటిని యూజ్ చేయడం అయితే చాలా ఈజీ. మైక్ అండ్ రిసీవర్ రెండు కూడా మీకు చూడడానికి ఒకేలాగైతే కనిపిస్తాయి. కాకపోతే తేడా ఏంటంటే రిసీవర్లో మీకు మైక్ అనే పార్టీషన్ అయితే కనిపించదు. రిసీవర్లో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవుట్పుట్ అండ్ ఆడియో అని అయితే ఉంటుంది. అండ్ మైక్లో వచ్చరికి ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్, అండ్ ఫిజికల్ మైక్ అయితే మీకు పైకి కనిపిస్తూ ఉంటుంది. సో మైక్ అండ్ రిసీవర్ మీద మీకు 3 బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కామన్గా వచ్చరికి పవర్ బటన్ అయితే ఉంటుంది రెండింటి మీద. రెండింటి మీద మీకు సర్కిల్ సింబల్ వేసి ఫస్ట్ బటన్ ఉంది కదా, అదైతే పవర్ బటన్ అనమాట. పవర్ బటన్ని 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రెండు కూడా మీకు ఆన్ అవుతాయి. ఆన్ అయినప్పుడు రెండింటిలో కూడా మీకు బ్లూ కలర్ లైట్స్ అయితే వెలుగుతాయి. ఈ బ్లూ కలర్ లైట్ కానీ మీకు బ్లింక్ అవుతా వెలుగుతున్నాయంటే ఇవి ఇంకా పెయిర్ కానట్టు అనమాట. బ్లింక్ అవటం ఆగిపోయాయి అంటే రెండు కూడా ఒకదాంతో ఒకటి పెయిర్ అయినట్టు ఆడియో రికార్డ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. అండ్ ఇక మైక్ మీద ఉన్న బటన్స్ చూసుకున్నాం అంటే 2 బటన్ ఆడియో మ్యూట్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ మీరు క్లిక్ చేశారంటే ఆడియో అయితే మ్యూట్ అయిపోతుంది, రికార్డ్ అయితే కాదు. అండ్ 3rd బటన్ వచ్చరికి పెయిరింగ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ రిసీవర్ మీద వచ్చరికి మిగతా 2 బటన్స్ వాల్యూమ్ గెయిన్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ అయితే ఉంటాయి. వీటిని యూస్ చేసి మీరు రికార్డ్ అవుతున్న ఆడియో లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మైనస్
ప్లస్ బటన్ మీద అయితే నొక్కుతున్నా నా ఆడియో లెవెల్ అయితే ఇప్పుడు మీకు పెరుగుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మైక్ అండ్ రిసీవర్ రెండింటి బాటమ్ సైడ్ కూడా మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ సంగతికి వెళ్ళిపోతే మాత్రం ఈ వీడియో మొత్తంలో కూడా మీరు ఈ మైక్ నుంచే ఆడియో అయితే వింటున్నారు. ప్రెసెంట్ అయితే ఇది కొద్దిగా ఎడిట్ చేసిన ఆడియో, ఇప్పటి నుంచి మీకు వచ్చేది ఎడిట్ చేయని ఆడియో. సో ఎడిట్ చేసిన ఆడియోకి ఎడిట్ చేయని ఆడియోకి మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ప్రెసెంట్ వస్తున్నది వచ్చరికి రా ఆడియో ఇండోర్ రూమ్లో వస్తుంది, సైలెంట్ రూమ్లో వస్తుంది. సో స్టూడియో సిచ్యువేషన్లో సైలెంట్ రూమ్ సిచ్యువేషన్లో ఆడియో మీరు రికార్డ్ చేస్తే ఈ విధమైన ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది షర్ట్కి అటాచ్ చేసుకొని. అదే మీరు తీసేసి ఇట్లా పట్టుకొని మాట్లాడితే ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉండద్ది. అండ్ ఇప్పుడు అవుట్డోర్ శాంపిల్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చరికి మొత్తం అవుట్డోర్, బాగా గాలి అయితే కొడుతుంది. డెడ్ క్యాట్ అయితే పెట్టాను మైక్కి, నోటికి దగ్గరలో పెట్టుకొని ఇట్లా చేత్తో పట్టుకొని మాట్లాడుతున్నా. సో గమనించవచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. లేదు షర్ట్కి పెట్టేసుకుంటే మాత్రం సరిగ్గా రాదు, ఎందుకంటే షర్ట్కి పెట్టేసి ఇక్కడ కదా. సో ఇక్కడ ఊరకలా పెట్టుకొని చూపిస్తున్నా చూడండి. షర్ట్కి పెట్టుకుంటే ఆడియో అయితే అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు అవుట్డోర్లో, బట్ ఇలా పెట్టుకుంటే మాత్రం మంచి క్వాలిటీ ఆడియో అయితే మనకు వస్తుంది. సో ఒకసారి చెక్ చేయొచ్చు, చుట్టూ గాలి అయితే కొడుతుంది. అండ్ ఆడియో కూడా మీకు మొబైల్ ఫోన్ నుంచి అయితే వస్తుంది, డిఎస్ఎల్ఆర్ నుంచి అయితే రావట్లేదు. మొబైల్ ఫోన్ నుంచి ఆడియో అయితే రికార్డ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందని అవుట్డోర్లో. అండ్ బండ్ల శబ్దాలు అవి కూడా వినిపిస్తూ ఉన్నాయి మీకు, ఒకసారి చూడొచ్చు ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేయండి. సో ఇది అవుట్డోర్ శాంపుల్ అయితే విన్నారు కదా. ఆడియో క్వాలిటీ అయితే మాత్రం ఆ ప్రైస్కి ఫైన్ క్వాలిటీ ఆడియో అని చెప్పొచ్చు, గుడ్ క్వాలిటీ ఆడియో అని చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి ఒక వైర్లెస్ మైక్ నుంచి చాలా మంచి ఆడియో క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మీరు కొద్దిగా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకున్నారంటే మాత్రం ఆడియో మీకు ఎక్సలెంట్ ఆడియో అయితే ఇది మీకు డెలివరీ అయితే చేస్తుంది. అండ్ ఇక దీని రేంజ్ చూసుకున్నామంటే వీళ్ళైతే 50 మీటర్స్ రేంజ్ వరకు అడ్వర్టైజ్ చేస్తున్నారు, తక్కువలో తక్కువ మనకి 40 మీటర్స్ అయినా కానీ రేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ వచ్చరికి ఒక సింగిల్ ఛార్జ్ మీద 6 అవర్స్ వరకు వీటిని వాడచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు మరీ హెవీ యూజ్ చేసినా కానీ మినిమం మీకు 4 to 5 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే ఓవరాల్గా 6000 రూపాయలకి నన్ను అడిగితే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ఒక వైర్లెస్ మైక్ కావాలనుకుంటే మాత్రం 6000 రూపాయల్లో ఖచ్చితంగా దీని మీద మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. మరీ 25,000 రూపాయలు 30,000 రూపాయలు నేను బడ్జెట్ పెట్టలేను, నా బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే మాత్రం 6000 రూపాయలు ఖచ్చితంగా ఈ మైక్ అయితే జస్టిస్ అయితే చేస్తుంది ఆ ప్రైస్కి, ఒక గుడ్ క్వాలిటీ వైర్లెస్ మైక్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.